Hello, good morning students. నన్నటి క్లాస్ లో ఎలక్ట్రిక్ డైపోల్ డెఫినేషన్ చెప్తాం. ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్ నథింగ్ బట్ టూ ఈక్వల్ అన్లైక్ చార్జెస్ సపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్. టూ ఈక్వల్ అన్లైక్ charges separated by a certain distance is called electric dipole. Two equal, suppose this is the one of the charge plus q, this is another charge minus q, so these two charges magnitudes are equal, but this is positive charge, this is negative charge. These two charges are separated by a certain distance 2a. So such an arrangement is called electric dipole. Electric dipole is nothing but okate rendu unlike charges ni kontha dooramlo pettunste aa arrangement e electric dipole. Nothing but this arrangement is called electric dipole. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటారు. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఇస్ డినోటెడ్ విత్ పి. సో దిస్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది మాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్ and the distance between the two unlike charges. So electric dipole moment is nothing but product of one of the charge magnitude, idi plus a idi minus a kadu, minus q eyagoddu ante. So magnitude of the charge ante only magnitude, dariki plus sign minus sign use cheyam. Q into 2A. So this is the electric dipole moment. Electric dipole moment is a vector quantity. So electric dipole moment is vector, not scalar, vector. దీనికి ఒక డైరెక్షన్ ఉంటుంది. ఎలక్ట్రిక్ మూమెంట్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ నెగటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ నెగటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఇరువైపు ఉంటుంది అనమాట. నెగటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ వరకు ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. ఫ్రమ్ నెగటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. దిస్ ఇస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. యూనిట్స్ ఇస్ ఛార్జ్. ఛార్జ్ కి యూనిట్ కూలంబ్స్. లెంగ్త్. లెంగ్త్ కి యూనిట్ మీటర్. కూలంబ్ మీటర్. సో యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈస్ కూలంబ్ మీటర్. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా అంటే ITL. కూలుం యొక్క యూనిట్ డైమెన్షనల్ ఫార్ములా ఐటి. మీటర్ లెంగ్త్ యొక్క యూనిట్ ఎల్. ఐటిఎల్ కూలుం మీటర్ యొక్క యూనిట్స్ ఐటిఎల్ డైమెన్షనల్ ఫార్ సారీ యూనిట్స్ కాదు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈస్ ఐటిఎల్. యూనిట్స్ ఈస్ కూలుం మీటర్. ఇది నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవాళ దే పాయింట్ మీద ఫర్దర్ ఎక్స్టెన్షన్. ఇంకో రెండు పాయింట్ కూడా మనం చెప్పుకున్నానన్నా
ఇది ప్లస్ క్యూ, ఇక్కడ మైనస్ క్యూ. ఈ రెండు ఛార్జ్ నుంచి పాస్ అవుతూ ఒక లైన్, ఈ రెండు ఛార్జ్ నుంచి పాస్ అవుతూ ఒక లైన్ ఉంది. దట్ లైన్ ఇస్ కాల్డ్ యాక్సల్ లైన్. ఎ లైన్ పాసింగ్ త్రూ ది టూ పోల్స్ ఆఫ్ ది ఛార్జెస్ సారీ ఎ లైన్ పాసింగ్ త్రూ ది టూ ఛార్జెస్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ టూ ఛార్జెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్ కాల్డ్ యాక్సల్ లైన్. యాక్సల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఎ లైన్ పాసింగ్ త్రూ టూ ఛార్జెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్ కాల్డ్ యాక్సల్ లైన్. ఈ యాక్సల్ లైన్ కి పర్పెండిక్యులర్ గా సెంట్రల్ గుండా, సెంటర్ గుండా పాస్ అవుతాయి. ఎ లైన్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ పర్పెండిక్యులర్ టు యాక్సల్ లైన్ అండ్ పర్పెండిక్యులర్ టు యాక్సల్ లైన్. సో దిస్ లైన్ ఇస్ కాల్డ్ ఈక్వటోరియల్ లైన్. దిస్ లైన్ ఈస్ యాక్సల్ లైన్. దిస్ లైన్ ఈస్ ఈక్వటోరియల్ లైన్. ఈక్వటోరియల్ లైన్ మీన్స్ ఎ లైన్ పాసింగ్ టు ది సెంటర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ పర్పెండిక్యులర్ టు యాక్సల్ లైన్ ఇస్ కాల్డ్ ఈక్వటోరియల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. సో దిస్ లైన్ ఈస్ పాసింగ్ టు ది టూ పోల్స్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్ కాల్డ్ యాక్సల్ లైన్. యాక్సల్ లైన్ కి పర్పెండిక్యులర్ ఉన్న లైన్ ఈక్వటోరియల్ లైన్. ఈక్వటోరియల్ లైన్ కి పర్పెండిక్యులర్ ఉన్న లైన్ యాక్సల్ లైన్. ఓకే, నెక్స్ట్ intensity of electric field, intensity of electric electric field intensity of electric field at a point on axial line of electric dipole, electric dipole intensity of electric field at a point on axial line of electric dipole. Idantha telusukodu. Suppose this is the one of the electric dipole. So this is negative charge, this is positive charge. These two charges separated by distance 2a. So this is the electric dipole, negative charge, positive charge. ఈ రెండు charges కి మధ్య ఉన్న distance 2a. ఈ electric dipole center is O. ఈ positive charge దగ్గర ఉన్నటువంటి ఈ పాయింట్ ని A అని రాసుకుంటున్నా, లేదా ఇది B అనుకుందాం. ఇక్కడ ఈ ఏ అనే పాయింట్ దగ్గర మైనస్ క్యూ ఛార్జ్ పెట్టాం, బి పాయింట్ దగ్గర ప్లస్ క్యూ అనే ఛార్జ్ పెట్టాం. దిస్ టూ ఛార్జెస్ సపరేటెడ్ బై డిస్టెన్స్ 2a. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ సెంటర్ ఇస్ ఓ. ఈ సెంటర్ నుంచి బి డిస్టెన్స్ లో, బి డిస్టెన్స్ లో యాక్సల్ లైన్ మీద ఒక పాయింట్ ఉంది. ఈ సెంటర్ నుంచి డి డిస్టెన్స్ లో యాక్సల్ లైన్ మీద ఒక పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి మనకి. ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే పాజిటివ్ ఛార్జ్ వలన ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది, నెగటివ్ ఛార్జ్ వలన కూడా పిఎన్ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఉంటుంది, డెవలప్ అవుతుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ వలన కలిగే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ది పాజిటివ్ ఛార్జ్ ఈస్ అవే ఫ్రమ్ ది ఛార్జ్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ at a point P due to the positive charge is away from the charge, away from the charge. It nunchi untadu positive charge valla vache intensity of electric field away from the charge. Atlage so this is the negative charge. Ee negative charge valla kuda P ane point dikki intensity of electric field untadu. Intensity of electric field at a point P due to the negative charge is towards the negative charge, towards the negative charge. Acha aa intensity itu vai pokandi negative charge valla vache intensity of electric field
టువర్డ్స్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ వల్ల కలిగే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ది ఛార్జ్ ఉంటుంది. ఈ రెండు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఒకే డైరెక్షన్ లో లేవు, ఒకటి అటువైపు ఉంది ఇంకోటి ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ రెండింటి యొక్క రిజల్టెడ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పి అనే పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందో తెలియాలి. ఆ డిస్టెన్స్ తెలియాలి. ఇది పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి ఈ పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుందంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ డి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏ. సో ఇది మొత్తం టోటల్ 2a. 2a లో ఇది ఏ, ఇది ఏ తీసేసాం అనుకోండి ఈ డిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ పి ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్ ఈస్ డి మైనస్ ఏ. పాజిటివ్ ఛార్జ్ నుంచి పి అనే పాయింట్ ఉన్న డిస్టెన్స్ డి మైనస్ ఏ. అట్లా సిమిలర్లీ the distance of the point p from the negative charge nunchi enta dooralo untundi. So this is the negative charge nunchi d plus a distance lo untundi. So the point p is at a distance d plus a from the negative charge. So positive charge nunchi d minus a, negative charge nunchi d plus a distance untundi. Ippudu mana find out cheyochu పాజిటివ్ ఛార్జ్ వల్ల ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, నెగటివ్ ఛార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం కనుక్కోవడానికి మనం చెప్పుకున్న ఫార్ములా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ 1/4πε0 q/r². 1/4πε0 q/r². సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ది నెగటివ్ ఛార్జ్, intensity of electric field at a point p due to the negative charge is 1/4πε0 ikkada sorry positive charge wala intensity of electric field due to the positive charge is 1/4πε0 q ee q plus q minus q ani ekkada magnitude of the charge iskunte chaalu 1/4πε0 into q by the distance of the point p from the charge q is d minus a that is equal to d minus a whole square 1/4πε0 q by d minus a whole square along. So the intensity ఎటువైపు ఉంటుందంటే, so the intensity of electric field at a point p due to the positive charge is along bp b nunchi p vayipu untundi. Intensity of electric field is away from the positive charge, that is direction is b to p. Plus similarly intensity of electric field due to the negative charge వల్ల కలిగే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ది నెగటివ్ చార్జ్ ఎట్ ఏ పాయింట్ పి ఇస్ 1/4πε0 q by d plus a whole square 1/4πε0 q by d plus a whole square along p to a, p నుంచి a వైపు ఉంటుంది, p నుంచి a. So intensity of electric field due to the negative charge is 1/4πε0 q by d plus a whole square along p to a. ఇక్కడ రెండు ఉన్నాయి, పాజిటివ్ ఛార్జ్ వల్ల ఇంటెన్సిటీ వచ్చింది, నెగటివ్ ఛార్జ్ వల్ల కూడా ఇంటెన్సిటీ వచ్చింది. ఈ రెండింటి యొక్క రిజల్టెడ్ ఇంటెన్సిటీ ఎంత? రిజల్టెడ్ ఇంటెన్సిటీ అట్ ఎ పాయింట్ పి ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ది పాజిటివ్ ఛార్జ్ మైనస్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ డ్యూ టు ది నెగటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ వల్ల ఇంటెన్సిటీ
E plus Q. Negative charge on intensity of electric field is E negative. Therefore, resultant intensity anta ante itla cheppochu. ఓ దాంట్లో నుంచి ఒకటి తీసేటివే 1/4πε0 కామన్, క్యూ కూడా కామనే. క్యూ కామన్ చేయొచ్చు 4πε0 క్యూ బై 4πε0 ఇంటూ ఇంటూ 1/d-a² మైనస్ 1/d+a² ఇట్లా వచ్చిందండి. క్యూ బై 4πε0 1/d-a² - d+a² ఇది మనం పైకి తీసుకెళ్ళాం అనుకోండి, d+a² - d-a² a+b² - a-b² a+b² - a-b² అన్నమాట. సో దిస్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై 4πε0 d+a² - d-a² by d-a² into d+a² and h. అంత క్లారిటీ లేదో. q by 4πε0 d+a² - d-a² a+b² - a-b² a-b² so a+b² - a-b² is 4ab and raj 4ab 4a into d and raj 4a into d so idi a+b² into a-b² itla raj then din simplify chesthe itla raaskochu q by 4πε0 2AD by d² - a² అని రాచ్చు. ఈ విధంగా రాసుకోవచ్చు, 2AD బై d² - a² ఇక్కడ మన పైన చూస్తే q ఇంటూ 2A ఇస్ నథింగ్ బట్ ఎలా చెప్పుకున్నాం, డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ వన్ ఆఫ్ ది చార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్. దెర్ఫోర్ q ఇంటూ 2a ఇస్ నథింగ్ బట్ డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఇస్ p ఇంటూ d. సో దీన్ని విధంగా రాసుకోవచ్చు, 1/4πε0 p ఇంటూ d బై d² - a² అని రాయొచ్చు. ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ ఫోర్ సారీ ఇక్కడ ఇట్లా రాసుకున్నాం, 2 ఇంటూ 2a అని రాయచ్చు. అంటే a+b² - a-b² ఇస్ నథింగ్ బట్ 4ab. ఫోర్ ఏ విధంగా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2a q ఇంటూ 2a ఇస్ నథింగ్ బట్ p ఇంకా 2 ఉంటుంది, అంటే ఇక్కడ పక్కన 2 కూడా ఉంటుంది. 1/4πε0 2pd/d²-a² వచ్చింది. సో రిజల్టెడ్ ఇంటెన్సిటీ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ ఆన్ యాక్సల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్. సో ఏదైనా యాక్సల్ లైన్ మీద ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ ఆన్ యాక్సల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్ నథింగ్ బట్ 1/4πε0 2pd బై d² - a² - d² - a² so intensity of electric field at any point on axial line of electric dipole is nothing but 1/4πε0 2pd/d²-a² ఇక్కడ సింపుల్ గా ఇంట్లో కాంప్లికేషన్స్ ఏమీ లేవు, ఓన్లీ రెండే ఈక్వేషన్లు. సో ఏబి ఇస్ ఎలక్ట్రిక్ డైపోల్, ఏ దగ్గర మైనస్ క్యూ చార్జ్ పెట్టాం, మీ దగ్గర ప్లస్ క్యూ చార్జ్ పెట్టాం,
ये माइनस क्यू की प्लस क्यू की मध्य डिस्टेंस 2a इलेक्ट्रिक डाइपोल या सेंटर पॉइंट इज ओ सेंटर पॉइंट इज ओ सेंटर नीचे डी डिस्टेंस लो ఈ లైన్ మీద పి అనే పాయింట్ ఉంది సో దిస్ లైన్ ఇస్ కాల్డ్ యాక్సల్ లైన్ దిస్ లైన్ ఇస్ కాల్డ్ యాక్సల్ లైన్ యాక్సల్ లైన్ మీద పి అనే పాయింట్ ఉంది ఈ పి అనే పాయింట్ దగ్గర మనకి ఇంటెన్సిటీ కావాలి ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ కావాలి సో పి ఇస్ వన్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ యాక్సల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పి ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్ డి ద డిస్టెన్స్ ఆఫ్ ది పి ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్ డి అట్లాగే ఈ పి అనే పాయింట్ పాజిటివ్ చార్జ్ నుంచి ఉన్న డిస్టెన్స్ డి మైనస్ ఏ అట్లాగే ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ పి ఫ్రమ్ ది పాజిటివ్ చార్జ్ ఇస్ డి ప్లస్ ఏ పాజిటివ్ చార్జ్ నుంచి నెగిటివ్ చార్జ్ నుంచి డి ప్లస్ ఏ పాజిటివ్ చార్జ్ నుంచి డి మైనస్ ఏ డిస్టెన్స్ ఉంది సో ఇండస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ డూ అట్ ఎ పాయింట్ పి డ్యూ టు పాజిటివ్ చార్జెస్ 1/4 ε0 క్యూ బై d minus a whole square d minus a whole square along b to p positive charge one వచ్చే ఇంటెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చార్జ్ నుంచి దూరంగా ఉంటుంది చార్జ్ నుంచి దూరంగా అవే ఫ్రమ్ ది చార్జ్ అవే ఫ్రమ్ ది చార్జ్ ఇంటెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ p డ్యూ టు ది పాజిటివ్ చార్జెస్ 1/4 ε0 క్యూ బై d minus a whole square along b to p అట్లాగే సిమిలర్లీ ఇదే పాయింట్ దగ్గర నెగిటివ్ చార్జ్ వల్ల కలిగే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అంటే టువర్డ్స్ ది చార్జ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ పి డ్యూ టు ది నెగిటివ్ చార్జెస్ 1/4 ε0 క్యూ బై ఈ చార్జ్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ డి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఎలాంగ్ ఎలాంగ్ పి టు ఏ పి నుంచి ఏ వైపు ఉంటుంది పి నుంచి ఏ వైపుకి ఈ రెండింటి యొక్క రిజల్టెడ్ ఇంటెన్సిటీ ఎంత అంటే రిజల్టెడ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ పి ఇస్ ఈ ప్లస్ క్యూ మైనస్ ఈ మైనస్ క్యూ ఈ ప్లస్ క్యూ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం ఈ మైనస్ క్యూ అంటే ఇది సో ఈ ఈక్వేషన్ లో 1/4 ε0 కామన్ క్యూ కూడా కామన్ దెర్ఫోర్ క్యూ బై 4 ε0 ఇంటూ 1/d మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1/d ప్లస్ ఏ హోల్ స్క్వేర్ క్యూ బై 4 ε0 ఇంటూ ఎల్సిఎం ఇస్ డి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ డి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇది ఇదికి వస్తుంది డి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ డి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇది ఎట్లా ఉందో చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అట్లా ఉంటే దాన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 4ab అవుతుంది 4ab ఆ 4ab అంటే నథింగ్ బట్ 4a ఇంటూ డి 4a ఇంటూ డి అనచ్చు 4a ఇంటూ డి డి మైనస్ ఏ హోల్ స్క్వేర్ డి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ దీని విధంగా రాసుకోవచ్చు ఏ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ అని అంటే డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇక్కడ 4abని 2 ఇంటూ 2a అని రాస్తే q into 2a is nothing but dipole moment ఒమెంట్ 1/4 ε0 2pd by d square minus a square whole square d square minus a square whole square that is the resultant intensity at a point on axial line of electric dipole d ante d is nothing but distance of the point p from the center of the electric dipole distance of the point from center of electric dipole center nunchi a point ku distance a d so a ante half of the distance of electric dipole half of the distance of electric dipole dipole ka total length is total distance is 2a a is a nothing but half of the electric dipole distance half of the distance of electric dipole ka distance lo satam half so anupochu
ఇది ఒక ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క యాక్సల్ అనే మీద ఇంటెన్సిటీ. సపోజ్ ఈ ఎలక్ట్రిక్ డైపోల్ షార్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ అని అనుకోండి. ఫర్ షార్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకుంటే, షార్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకుంటే ఏ ఈస్ లెస్ దాన్ డి ఫర్ షార్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ ఏ ఈస్ వెరీ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ టు డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ ఏ ఈస్ లెస్ దాన్ డి అయితే, అప్పుడు డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఏ స్క్వేర్ ని నెగ్లెక్ట్ చేస్తే ఇట్లా రాసుకోవచ్చు, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ ఆన్ ఎక్సల్ లైన్ ఇస్ 1/4 pi epsilon naught 2 pd by ఏ స్క్వేర్ ని నెగ్లెక్ట్ చేస్తే డి స్క్వేర్ హోల్ స్క్వేర్ నథింగ్ బట్ డి పవర్ ఫోర్ 1/4 pi epsilon naught 2 pd by d power 4 ఒక d క్యాన్సిల్ 3 అయిపోతుంది. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ ఆన్ ఆక్సల్ లైన్ ఇస్ 1/4 pi epsilon naught 2 pd by d cube ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ ఆన్ ఆక్సల్ లైన్ ఇస్ 1/4 epsilon naught 2 pd by d cube For a short electric dipole, intensity of electric field at a point on axial is 1/4 epsilon naught 2 pd by d cube. For a long electric dipole, intensity of electric field at a point on axial is 1/4 epsilon naught 2 pd by d square minus a square whole square. For a long electric dipole, it is the formula ఇది. For short electric dipole formula 1/4 epsilon naught 2 pd by d cube. So this is the one of the application of electric dipole. Electric dipole axial line the intensity of electric field net like anukunna. Plus similarly equatorial line the electric dipole at intensity anta undi. What is the intensity of electric field at a point on equatorial line of the electric dipole? Intensity of electric field at a point on equatorial line of electric dipole, intensity of electric field at a point on equatorial line of electric dipole. Equatorial line is nothing but electric dipole. It long anukondi, suppose ikkada oka charge undi, negative charge teesukundam, ikkada inko charge vetam, positive charge. Ee rendu charges ki madhya unna distance 2a, ee rendu charges ki madhya unna distance 2a. సో ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా సెంటర్ నుంచి ఒక లైన్ గీసాం. సో దిస్ లైన్ ఇస్ కాల్డ్ ఈక్టోరియల్ లైన్. ఈక్టోరియల్ లైన్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం, ఈ పిఎన్ఏ పాయింట్ దగ్గర సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే డి డిస్టెన్స్ లో ఉంది. సో పిఈస్ వన్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ఈక్వరల్ లైన్ అట్ డిస్టెన్స్ డి ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్. సెంటర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ నుంచి డి డిస్టెన్స్ లో పిఎన్ఏ పాయింట్ ఉంది. సో ఈ చార్జ్ నుంచి సెంటర్ ఏ డిస్టెన్స్ లో ఉంటే ఈ చార్జ్ నుంచి సెంటర్ కూడా ఏ డిస్టెన్స్ లో ఉంది. సో ఈ పాజిటివ్ చార్జ్ వల్ల ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది పిఎన్ఏ పాయింట్ దగ్గర, నెగటివ్ చార్జ్ వల్ల కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ పాజిటివ్ చార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ది పాజిటివ్ చార్జ్ ఉంటుంది,
away from the positive charge. Negative charge vala vache index of electric field towards the negative charge untundi, towards the negative charge. Undakinda positive charge vala vache index of electric field away from the positive charge, away from the positive charge. Negative charge vala vache index of electric field towards the negative charge untundi, towards the negative charge. So ee charge nunchi p ane point ee diagonal ga enta distance untundante x anukundam, idi kuda x, x ee distance x, ee distance x. Ikkada index of electric field at a point p due to the positive charge ento, index of electric field due to the negative charge kuda ante untam. Index of electric field at a point p due to the positive charge is equal to index of electric field at a point p due to the negative charge, that is equal to 1 by 4 pi epsilon naught, 1 by 4 pi epsilon naught q by x square, q by x square. So positive charge lo vache index of electric field yokka magnitude, నెగటివ్ చార్జ్ వల్ల కలిగే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మాగ్నిట్యూడ్ రెండు ఈక్వల్, బట్ డైరెక్షన్స్ వేరుగా. సో ఈ పాజిటివ్ చార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ అవే ఫ్రమ్ ది పాజిటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ టువర్డ్స్ ది నెగటివ్ చార్జ్, టువర్డ్స్ ది నెగటివ్ చార్జ్. సో ఈ రెండు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ యొక్క రిజల్టెడ్ ఇంటెన్సిటీ తీసుకుంటాం. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ పి ఇస్ రిజల్టెంట్ ఆఫ్ E plus Q and E minus Q. So that resulted intensity is E. Resulted intensity is E. And right. But angle is theta. And kunte E angle koda theta. And this angle is also theta. So E angle koda theta. So E plus Q can be resolved into two components. One component E direction la unte. E plus Q cos theta. ఇంకొక కాంపోనెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, E plus Q sin theta. E plus Q sin theta. Sorry. ఒక కాంపోనెంట్ E plus Q sin theta. ఈ డైరెక్షన్ లో E plus Q cos theta. E plus Q cos theta. అట్లాగే దీనికి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, నెగిటివ్ చార్జ్ కూడా టూ కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు ఈ మైనస్ క్యూ కాస్ థీటా. ఈ డైరెక్షన్ లో సారీ ఇది ఈ ప్లస్ క్యూ, ఈ ప్లస్ క్యూ సైన్ థీటా, ఈ ప్లస్ క్యూ సైన్ థీటా, ఈ ప్లస్ క్యూ సైన్ థీటా వర్టికల్ గా ఉన్నాయి, రెండు ఒకదానికోటి ఈక్వల్ గా ఉన్నాయి, ఆపోజిట్ గా ఉన్నాయి, దే ఆర్ క్యాన్సిల్ టు ఈచ్ అదర్. హారిజంటల్ తీసుకుంటే ఈ ప్లస్ క్యూ కాస్ థీటా, ఈ మైనస్ క్యూ కాస్ థీటా, రెండు హారిజంటల్ గా ఉన్నాయి. దేర్ఫోర్ రిజల్టెడ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, రిజల్టెడ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ పి ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ కాస్ థీటా అని రాయచ్చు. రిజల్టెడ్ ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్ పి అని ఈక్వల్ లైన్ ఇస్ 2 e cos theta, 2 e cos theta. ఎంత టైం ఉంది ఇంకా? సరే అయితే ఈ ఈ క్వశ్చన్ రేపు రేపు కంటిన్యూ చేద్దాం. ఇది ఈక్వరీ లైన్. ఈరోజు యాక్సల్ లైన్ మీద చెప్పుకున్నాం, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ చెప్పుకున్నాం, ఇది ఈక్వరీ లైన్ మీద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సగం రెండు చెప్పుకున్నాం. రేపు మీద అది కంటిన్యూ చేద్దాం. ఈ టైం అయిపోయింది కాబట్టి ఈరోజు ఆపేస్తున్నాను. ఇది యాక్సల్ లైన్ మీద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చదువుకోండి, అది 4 marks ఇంపార్టెంట్. సో ఇది కూడా 4 marks ఇంపార్టెంట్. చార్ట్స్ అండ్ ఫీల్డ్స్ లో ఐపీ పరంగా ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇది రేపు కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఆపుతున్నాను. సో యాక్సల్ లైన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ అన్ యాక్సల్ లైన్ ఈరోజు చదవాలి. అందరూ చదివి అది రాసుకోండి, అది చూడకుండా రాయండి. సో ప్రాక్టీస్ చేయండి. నేను 1 hour నోట్స్ పెడతా లేదా 2 hours లో నోట్స్ పెడతా. ఆ నోట్స్ జాగ్రత్తగా చూసుకుని రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు.